కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా మరి గురువు గారి వందనాలు తెలియచేసుకుంటూ పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు. మరి చక్కగా రోజు ధ్యానము, సరి అయిన ఆత్మజ్ఞానము పొందుతున్న మనము ఇంకొంచెం ఎదగాలి, ఇంకొంచెం ఎదగాలి అని ప్రతి వారిలోనే తపన ఉన్నప్పుడు మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. మనందరికీ తెలుసు ఈ భూమి మీద మనం ఎందుకు వచ్చాము, ఏం పని చేయడానికి వచ్చాము, ఏం నేర్చుకోవడానికి వచ్చాము అనేది మనకి తెలుసు. కానీ మరి మనము నేర్చుకున్నది ఒక్కొక్కరికి చెప్తున్నప్పుడు కూడా వాళ్ళు వినరు, వినిపించుకోరు, వినడానికి ఇష్టపడరు. ఎందుకు అలా ఉంటున్నారు, ఇది మంచిది కదా అని మనకే అనిపిస్తూ ఉంటుంది. మరి అలా ఎందుకు ఉంటారు జనం అంటే, మనము ఈ భూమి మీదకి ప్రతి విషయము నేర్చుకోవడానికే ఈ ఆత్మ ఈ శరీరాల్ని, శరీరం అనే తొడుగుని వేసుకుని వచ్చింది. ఆ తొడుగు వేసుకుని వచ్చి ఆ అనుభవం పొందుతుంది. ఒక్కోసారి పత్రిక చెప్తూ ఉంటారు, ఇవన్నీ అనుభవాలే, అనుభవం కోసమే, దానికి ఏ పేరు పెట్టకుండా స్వీకరిస్తూ నేర్చుకుంటూ గమనిస్తూ విచారణ చేస్తూ విశ్లేషణ చేస్తూ నువ్వు ఎదగడమే. అందుకని ఎవరెవరు ఎలా ఉన్నా, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, ఈ ఆత్మ ఏ స్థితిలో ఉంది అనేది మనం జ్ఞానపరంగా ఎదుగుతున్నప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. అజ్ఞానిగా ఉన్నప్పుడు మరి పక్క వాళ్ళని విమర్శిస్తూ ఉంటాము, నేర్చుకోవడానికి ప్రయత్నించం. మరి జ్ఞానంలో వచ్చినప్పుడు, ఆత్మజ్ఞానం మరి తెలుసుకుంటున్నప్పుడు నేర్చుకోవడము అనేది ఒక పుస్తకాల్లోనే కాదు, ప్రకృతిని చూసి నేర్చుకోవచ్చు, చుట్టూరు ప్రపంచాన్ని చూసి నేర్చుకోవచ్చు, ఎన్నో నేర్చుకోవచ్చు. మరి మనము లేని యుగాలు కానీ, మనము లేని కాలాలు కానీ అక్కడ విషయాలు ఎలా తెలుసుకోవాలి అంటే, మరి అందుకే పత్రి గారు స్వాధ్యాయం స్వాధ్యాయం అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎప్పుడో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగంలో విషయాలు, ఈ కలియుగంలో మనం ఇప్పుడు ఉన్న ముందు విషయాలు, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మరి స్వాధ్యాయం తప్పనిసరి అని పత్రి సారు ఒక అద్భుతమైన సలహా మనకిచ్చి ఎదుగుదలకి ఎలా ఎదగాలో నేర్పించారు. చాలామంది మరి పుస్తకాలు చదవాలంటే బద్దకిస్తారు, కానీ విన్నప్పుడు చూసినప్పుడు కొన్ని విషయాలే తెలుస్తాయి, కానీ చదవడం వల్ల ఎన్నో విషయాలు తెలుస్తాయి. అందుకే సార్కి చాలా ఇష్టమైన పని స్వాధ్యాయం. నేను కూడా సార్తో మరి సార్కి ఇష్టమైన పని మనం ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం ఇవి పొందాలి అంటే సార్ చెప్పిన అతి ముఖ్యమైన సలహా స్వాధ్యాయమే అని అర్థమయ్యేది. సాధన ఎలాగా చేస్తాం, ఒక్క సాధన చేస్తూ స్వాధ్యాయము సజ్జన సాంగత్యము మనం చెయ్యలేకపోతే ఎదుగం, ఎదుగుదల ఉండదు. అవి రెండూ చేయడం వల్ల మనం చాలా స్పీడ్గా ఎదుగుతూ ఉంటాం. మరి ఈ విధంగా చూసుకుంటే మనందరము కూడా ప్రతి వాళ్ళని ఈ భూమి మీద ఎన్నో రకాల మానవులు ఉంటారు. ఈ ఆత్మ ఎన్నో రకాలుగా శరీరాలు తొడిగింది కాబట్టి మానవులు ఉంటారు. ఇందులో మరి ఉత్తమోత్తములు ఎవరు, ఉత్తములు ఎవరు, మధ్యములు ఎవరు, అధములు ఎవరు, అధమాతి అధములు ఎవరు తెలుసుకుంటే మనం ఏ స్థితిలో ఎదుగుతున్నాం, ఇంకెంతవరకు వెళ్ళాలి అనేది మనకి అర్థమవుతుంది. ఎందుకు అంటే తెలిసినట్టే ఉంటుంది, మళ్ళా మర్చిపోతూ ఉంటాం. ఎందుకు అంటే ఎప్పుడైనా ఏదైనా మనం చేసినా కాలం ప్రకారం మర్చిపోతున్నాం, జన్మల ప్రకారం మర్చిపోతున్నాం. ప్రతి మరణము ముందు జన్మ జ్ఞాపకాలన్నీ మర్చిపోవడమే. అలా మర్చిపోతాం, మరి కాలంతో పాటు కొన్ని మర్చిపోతాం. కానీ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందుతున్నప్పుడు అవి మనలో స్థితమవుతూ ఉంటాయి విన్న విషయాలు. ఎందుకు అంటే సాధన అనేది ఉండి మేధస్సుకు పదును పెడుతున్నాం కాబట్టి. అప్పుడు సాధన లేకపోతే
మనసు చంచలావస్థలో ఉంటుంది, ఏది సరిగైన గ్రహింపు ఉండదు. సాధన వచ్చాక ఆ చంచలావస్థలో ఉన్న మనసుని నిశ్చలం నిర్మలం చేసుకుంటాం కాబట్టి మనం ఏ విషయాన్నన్నా మరి కొంచెం దాని మీద దృష్టి పెడితే మరి జ్ఞాపకం చాలా బాగుంటుంది. అందుకే చూడండి, ధ్యానంలోకి వచ్చాక మన అందరము కూడా పత్రి గారు ఎప్పుడో చెప్పిన విషయాలు కూడా అనుక్షణము మననం చేసుకుంటూ ఈనాటికి గుర్తు చేసుకుంటున్నాం. చిన్నప్పుడు చదివిన ప్రాపంచిక చదువుల్లో లెసన్స్ గుర్తు లేవు, కానీ పత్రి గారు 27 క్రితం చెప్పిన 18 సూత్రాలు కానివ్వండి, జ్ఞాన నవరత్నాలు కానివ్వండి, మరి పిరమిడ్ సత్యవాక్కులు కానివ్వండి, ఎన్నో విషయాలు మనము మరి అస్తమాటు మనం మననం చేయకపోయినా ఈనాటికి మనకి గుర్తున్నాయంటే దానికి కారణం ఖచ్చితంగా మనం సాధన చెయ్యబట్టికే. అవి ఎప్పుడో చెప్పారు మనకి, మనం ధ్యానంలోకి వచ్చాం, వచ్చిన వెంటనే తెలిసింది. అంటే 27 దాదాపు తెలిసిన ఈనాటికి అవి అందరికీ గుర్తున్నాయంటే ఖచ్చితంగా సాధన చేయడం వల్ల మన మేధస్సు ఎంత ఉన్నత స్థితికి ఎదిగిందో మనకి మనకే అర్థమవ్వాలి. అంటే మేధస్సుకు పదును పెట్టాలి అంటే ఖచ్చితంగా ప్రతివాడు ధ్యానం చేయాల్సిందే. సాధన చేసేసి మరి ఇంకా మిగతా వద్దు అనుకుంటే లాభం లేదు. కొత్త విషయాలు తెలియాలి అంటే స్వాధ్యాయము సజ్జన సాంగత్యము రెండు ఖచ్చితంగా ఉండాలి, మూడు ఉండాలి. ఒక మొక్క ఎదగాలి అంటే భూమి ఉండాలి, నీరు ఉండాలి, సూర్యరశ్మి ఉండాలి. మూడు ఉంటేనే మొక్క ఏపుగా పెరుగుతుంది. భూమి ఉంది కదా, నీరు పోస్తున్నాం కదా, సూర్యరశ్మి అవసరం లేదు అనుకున్నా మొక్క ఎదగదు. అలాగే మరి సూర్యరశ్మి లేకుండా ఒక్క నీరే భూమి ఉంటే మొక్క కుళ్ళిపోతుంది. నీరు వేయను అయి రెండు ఉంటాయంటే ఎదుగుదలే ఉండదు. అందుకే ఒక మొక్క ఒక విత్తనం మహావృక్షం కావాలంటే ఆ మూడు తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఒక జీవుడు దేవుడిగా ఎదగాలి అంటే మూడు సాధన స్వాధ్యాయం సజ్జన సాంగత్యం మూడు ఉండాలి. ఆత్మ భూమి మీదకి వచ్చినప్పుడు ఏమీ తెలియదు, గమనించుకోండి. ఈ ఆత్మ పరమాత్మలో చేరేటప్పటికి అన్నీ తెలుసుకుంటుంది. అన్నీ తెలుసుకుని తానే దైవం అని తెలుసుకోవడమే, అనుభవం పొందడమే చిట్ట చివరి స్థితి. ఇది తెలుసుకుని పైకి వెళ్ళిపోతుంది. అంతవరకు మనం జన్మలు తీసుకోవాలి. మరి ఈ జన్మలు తీసుకున్నప్పుడు ఈ జన్మలలో కొంచెం గొప్ప స్థితి ఏంటి, చిన్న స్థితి ఏంటి, చిట్ట చివరి స్థితి ఏంటి అన్నది తెలుసుకుందాం. అధమాతి అధమం. ఈ అధమాతి అధమ స్థితి ఏంటి అంటే తన ఆనందం కోసం, అంటే ఏ పని లేదు అక్కడ, వాడికి ఏమీ లాభం లేదు, కానీ పక్క వాళ్ళని హింసించడం బాధ పెట్టడం. ఇంచుమించుగా ఒక రాక్షస ఆనందం అని అనుకోవాలి. ఇది అధమాతి అధమ స్థితి. చూడండి, కొంతమంది మానసిక ఆనందం అనుకోండి, కాలేజీలో కానీ బయట కానీ ఎక్కడైనా ర్యాగింగ్లు చేయడం, లేదా లోకుగా ఉన్న వాళ్ళ మీద జోకులు వేసుకోవడం, దానివల్ల వీడికి వచ్చేది ఏమి లేదు, పైశాచిక ఆనందం తప్పించి పైసా లాభం లేదు. అయినా మనం పక్క వాళ్ళని అలా చేస్తున్నారు అంటే వాళ్ళు అధమాది అధమ స్థితి. అది అంటే ఊరికి ఏడిపించడం. కొంతమంది చూడండి, రోడ్డు మీద ఏ కుక్క పడుకుంది అనుకోండి, ఒక రాయి వేసి కొడతారు, అది కుయ్యో కుయ్యో అంటే వీళ్ళు ఏదో ఆనందపడిపోతారు. అంటే ఇది మనకి తెలియదు. మామూలుగా ప్రపంచంలో ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం ఏం పట్టించుకోము, కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఈ కర్మ సిద్ధాంతం నేర్చుకున్నప్పుడు ఈ స్థితి ఎంత నికృష్టమైన స్థితో మనకి అర్థమవుతుంది. అక్కడి నుంచి ఎంత ఉన్నత స్థితికి ఎదగలిగే మెట్లున్నాయో అర్థమవుతుంది. మరి తర్వాత అధమం. ఇది ఎలా ఉంటుందంటే తను సుఖపడాలి అనుకుంటే పక్కవాణ్ణి బాధ పెట్టడం, ఈ పక్కవాణ్ణి బాధ పెట్టి వాడు సుఖపడటం, ఇది అధమం. తన సుఖం కోసం, తన ఆనందం కోసం పక్కవాణ్ణి బాధ పెట్టడం. తనకి ఏదైనా కావాలంటే పక్కవాణ్ణి తన్నైనా తీసుకోవాలనుకుంటారు కొందరు. వాడిని ఆక్రమించైనా, ఏదైనా అణిచైనా, అన్యాయంగా అయినా త
తన సుఖం కోసం పక్క వాడిని బాధ పెట్టడం అధమ స్థితి. ఇక మధ్యమం, ఈ మధ్యమ స్థితి ఏంటంటే తాను సుఖపడుతూ పక్కవాడికి కూడా ఆనందం కలిగించడం. అంటే తను సుఖపడతాడు, పక్కవాడిని కూడా సుఖపెడతాడు. అంతేకాని తన సుఖం కోసం పక్కవాడిని బాధ పెడితే అధము, తను సుఖపడుతూ పక్కవాడిని కూడా ఆనందంగా ఉంచడం మరి మధ్యమ స్థితి. ఇక ఉత్తమం, పక్కవాడి కోసం ఎంత చేగమైనా అంటే ఎంత కష్టమైనా చెయ్యగలగడం. అంటే ఇప్పుడు మనం ఉన్నాం, మనకి నిజంగా ఆ రోజు కష్టంగానే ఉంది, అయినా క్లాస్ కావాలి అంటే మనం తప్పకుండా వెళ్ళి వాళ్ళకి క్లాస్ చెప్పి వస్తాం. అంతేకాని నాకు ఈవేళ బాగలేదు పడుకుంటాను, లేకపోతే ఇష్టం లేదు రెస్ట్ తీసుకుంటాను అనడం కాదు. నిజంగా సబ్జెక్ట్ చెప్పాలి అంటే ఒక వ్యక్తికి మనం ఏదైనా ధ్యానం నేర్పామనుకోండి, గమనించుకోండి, వాడిని భగవంతుడి వైపు తిప్పడమే ధ్యానము. అంటే ప్రతి ఆధ్యాత్మికత అంటేనే దానికి అర్థం ఏమిటి అంటే ప్రతి జీవుల్ని అనుకుంటున్న వాళ్ళని ఆత్మవైపుకి భగవంతుడి వైపుకి తిప్పడమే ఆధ్యాత్మికత. అంతేకాని ప్రపంచం వైపుకి వాడి శరీరం వైపుకి తిప్పితే అది ఆధ్యాత్మికత కాదు. ఇది తెలియట్లేదు ఎవరికి, మనం ఆధ్యాత్మికతలో ఉన్నాం, ప్రపంచకాన్ని వదిలేశాము అని శరీరం కోసం మనసు కోసం వాళ్ళ ఆనందాల కోసం ధ్యానం చేస్తే అది ఆధ్యాత్మికత అవ్వదు. ఏ జీవుణ్ణైనా నువ్వు సాధన ద్వారా ఆత్మవైపుకు తిప్పి భగవంతుడి వైపుకి తిప్పితే అది ఆధ్యాత్మికత. మరి అలా తిప్పగలిగితే అంతకంటే పుణ్యం ఇంకేమీ లేదంట ప్రపంచంలో. అందుకే ఈ గొప్పవాళ్ళ చరిత్రను తీసుకోండి, ఓ సత్యసాయిబాబా కానీ, పుట్టపర్తి సాయిబాబా కానీ, రమణ భగవాన్ కానీ, రామకృష్ణ పరమహంస కానీ, వీళ్ళందరూ ఏం చేశారు అంటే ప్రజలని ఆత్మవైపుకి పరమాత్మ వైపుకి తిప్పారు. అందుకే వాళ్ళని ఆధ్యాత్మంలో ఉంటారంటారు. కానీ రాక్షసులు కూడా ధ్యానం చేశారు, కానీ వాళ్ళ ఆధ్యాత్మంలో ఉండడం కాదు రాక్షసులు అని ముద్ర వేశారు. ఎందుకు? శరీరం మనసు ప్రపంచం మీద ఉంది వాళ్ళ దృష్టి, ధ్యానం దానికి ఉపయోగించుకున్నారు. అందుకే వాళ్ళని గొప్ప వాళ్ళ లిస్టులో వెయ్యలేదు. మనం ధ్యానం చేస్తున్నాం, ఎన్నెన్నో ఆశలు పెడుతున్నాం, ఎన్నెన్నో కోరికలు చెప్తున్నాం, కానీ అది ఆధ్యాత్మికత కాదట. ఆత్మవైపుకు తిప్పాలి వాళ్ళని, భగవంతుడి వైపుకు తిప్పాలి. అలా తిప్పిన వాడే ఉత్తముడు అవుతాడు. మరి ఆ ఉత్తముడి లిస్టులో ఉండాలి అంటే మనం ఆత్మ తప్పించి భగవంతుడు తప్పించి రెండు ఆశలు ధ్యానంలో వస్తాయి అని పెట్టాము అంటే మనం కూడా రాక్షసీయతకి వెళ్ళిపోతాం. అందుకే చాలా జాగ్రత్తగా, ఇప్పుడు అగ్గి ఉంది, ఇల్లు కాల్చుకోవడానికి పనికొస్తుంది, వంట చేసుకోవడానికి పనికొస్తుంది. వంట చేసుకున్న వాడికి కడుపు నిండుతుంది, మరి మంట పెట్టి ఇల్లు తగల పెట్టేవాడికి కర్మ మిగులుతుంది. రెండిటికి ఎంత తేడా ఉందో చూడండి. మంట పెట్టిన వాడికి కర్మ మిగులుతుంది, వంట చేసిన వాడికి పుణ్యకర్మ మిగులుతుంది, కడుపు నిండుతుంది. అందుకే సృష్టిలో అన్నీ ఉంటాయి, ఉపయోగించుకునే విధానం ఉండాలి. ఈ ధ్యానం పత్రిగారు అందరికీ నేర్పారు. నేర్పి ఎవరికి వాడు ఈ నువ్వు ఆత్మ గురించి ఆలోచిస్తే, నువ్వు ఆత్మవని తెలుసుకుంటే శరీరానికి మనసుకి అంత విలువ ఇవ్వకపోతే నువ్వు ఆత్మవి అనుకుంటే ఒకటి కావాలంటే అన్నీ పొందుతావు. ఇప్పుడు 2000 రూపాయల నోటు ఉందండి, 2000 రూపాయల నోటు ఉన్నప్పుడు అందులో 100 రూపాయల నోటు ఉంటుంది, 50 రూపాయలు ఉంటుంది, 500 రూపాయల నోటు ఉంటుంది. 2000 రూపాయల నోటు కోసం ప్రయత్నించినప్పుడు అవన్నీ నీవు కూడా ఉన్నట్టే. లేదు 10, 20, 50, 100, 500 ఇలా అనుకుంటూ కూర్చుంటే నీ ప్రయత్నం 2000 రూపాయల నోటు కోసం ప్రయత్నించేటప్పటికీ నువ్వు భూమి మీద ఉండకపోవచ్చు. ముందు శరీరాన్ని బాగు చేసుకుంటాను, సంకల్పాలు నెరవేర్చుకుంటాను, ప్రపంచంలో గొప్పవాడిని అనిపించుకుంటాను, ఇవన్నీ కోరికలు ఉన్నప్పుడు నువ్వు ఆత్మజ్ఞానం పొందేటప్పటికీ నీ శరీరమే ఉండకపోవచ్చు. అందుకే నువ్వు ఆత్మజ్ఞానం పొందాలి అని నువ్వు మొదటి నుంచి ధ్యానాన్ని దానికోసమే నువ్వు వినియోగించుకోగలిగితే ఈ ప్రపంచము, శరీరము, మనసు నిన్ను ఇబ్బంది పెట్టకుండా
మరి చాలా హ్యాపీగా ఉంచుతాయి. లేదు మనం అనుభవిస్తున్నాం రోగాలు అనుకుంటే కర్మ తీరుతుంది, ప్రారంధం ఎప్పటికీ తప్పదు. ఎంత సాధన చేయి ప్రారంధం అన్నది తప్పదది, అనుభవించే ఓపిక వస్తుంది. అందుకే తెలివైన వాడు మొట్టమొదటి నుంచి ధ్యానంలోకి వచ్చిందని ఆత్మను పట్టించుకుని ఆత్మోద్ధరణ ఆత్మజ్ఞానం అంటాడు. తెలివి తక్కువ వాడు ధ్యానంలోకి వచ్చి కూడా నశించిపోయే వాటి మీద మోజులు పెంచుకుంటాడు. రెండిటికీ డిఫరెన్స్ అదండి. అందుకే అన్నారు సృష్టిలో మనకి ఈ రాక్షసుల కథలు దేవతల కథలు ఎందుకు చెప్పారు? ఊరికే చెప్పలేదండి, ఊరికే పురాణాలు రాయలేదు. ధ్యానాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నారు, వీళ్ళు ఉపయోగించుకున్నారు. వాళ్ళు అధములుగా మిగిలిపోయారు, వీళ్ళు ఉత్తములుగా వెలిగిపోతున్నారు. వెలగాలి అంటే ఆత్మ గురించి ధ్యానం చేయాలి. అధములుగా మిగిలాలి అంటే ప్రపంచం కోసం, మరి శరీరం కోసం, మనసు కోసం ధ్యానం చెయ్యాలి. మరి ఉత్తములం మనం కావాలి అంటే మనం ఆత్మ కోసమే, ప్రజలని ఆత్మవైపు తిప్పడం కోసమే, మరి భగవంతుడి వైపు తిప్పడం కోసమే ఆధ్యాత్మికత అంటే అర్థం అదే అని మనం తెలుసుకుంటే అందరికీ అదే చెప్తాం. ఉత్తములుగా అయినా మిగిలిపోతాం మనం. అంటే ఇక్కడ ఏమైంది, అవసరమైతే మన సుఖం కూడా వదులుకోవాలి, వదులుకోవాలి తప్పక. సరే మరి భగవంతుడి దృష్టిలో గొప్పవాళ్ళం కావాలంటే ప్రపంచంలో కొన్ని కష్టాలైనా మనం పడాలి, పడకుండా మాత్రం, కష్టపడకుండా మాత్రం ఏది మన ఒళ్ళు వచ్చి పడదండి. ఇది గమనించుకోవాలి. మహాత్ములందరూ కష్టపడ్డారు, కష్టపడే అంత సాధన చేసి వాళ్ళకి శరీర సుఖాలు వదులుకున్నారు, ప్రపంచక మోజులు వదులుకున్నారు మన కోసం. మరి పాటుపడ్డారు, పాటుపడి కష్టపడి కూడా వాళ్ళు ఫలానా వాళ్ళు నాకు చేశారు అనలేదు, విధి నన్ను ఇలా ప్రేరేపించింది అనుకున్నారు. ఇప్పుడు రాముడు అడవికి వెళ్ళినప్పుడు పిన్నిని తిట్టలేదు, తండ్రిని తిట్టలేదు, దాసీదాన్ని తిట్ల, ఆయన ఒకటే అన్నాడు, అది విధి, భగవంతుడు ఇలా నడిపిస్తున్నాడు, నేను నడవాలి, ఆచరించి చూపించాడు కాబట్టే. ధర్మం తెలుసు, అందరికీ తెలుసు, కానీ రాముడొక్కడే ఏది జరుగుతున్నా అది ధర్మపరంగానే జరుగుతుంది అని, ఇది విధి చేస్తోంది కానీ భగవంతుడు చేస్తున్నాడు కానీ ఎవ్వరూ కారణం కాదని అన్నిటికీ మౌనంగా తను తల వంచి చేశాడు. అందుకే రాముడు ధర్మానికి ప్రతీక అంటారు. మరి మనం కూడా ఈ స్థాయికి వచ్చాక మనకి వాళ్ళ వల్ల కష్టం వచ్చింది, వీళ్ళ వల్ల కష్టం వచ్చింది అని అనుకోకూడదు. అప్పుడు మహాత్ములం మనము అవుతాం, ఉత్తములం మనము అవుతాం. మరి ఆ విధంగా ఉండగలగాలి అంటే ధ్యానం నేర్పేటప్పుడు కానీ, ఆత్మజ్ఞానం బోధించేటప్పుడు కానీ అవమానాలు ఉంటాయి, అవరోధాలు ఉంటాయి, శరీర కష్టము ఉంటుంది, అన్నిటినీ ఇష్టంతో భరించగలగాలి, అప్పుడు ఉత్తముడుగా ఉంటాం. ఇక ఉత్తమోత్తములు అంటే మరి ఒక దదీచి మహర్షి కానీ, ఒక శిబి చక్రవర్తి కానీ, ఒక బలి చక్రవర్తి కానీ వాళ్ళ శరీరాలనే త్యాగం చేశారు, వాళ్ళు ఉత్తమోత్తములు. మరి వాళ్ళ చరిత్రలు చదివితే మనకు అర్థమవుతుంది ఎంతటి త్యాగం చేశారో వాళ్ళు. వాళ్ళు మరణిస్తామని తెలుసున్నా సరే అక్కడ మంచి జరుగుతుంది అంటే మా శరీరాన్ని కూడా త్యాగం చేస్తాము అన్నారు. మరి బుద్ధుడు ఎంత త్యాగం చేశాడు చెప్పండి మన కోసం. మరి ఒక చక్రవర్తి కుమారుడు, ఒక చక్రవర్తి కాళ్ళుడు తనెంత త్యాగం చేశాడు. అందుకే వీళ్ళంతా ఉత్తమోత్తములు అంటారు. అంటే ఇప్పుడు మనము ప్రజల్ని ఎటువైపు మళ్ళిస్తే ఉత్తములం అవుతాం, మనం ఎలా చేస్తే ఉత్తమోత్తములు అవుతాం, అంటే మనం ఏం చచ్చిపోకల అంత త్యాగం మన ముందు లేదు, కానీ కనీసం అవతల వాడిని ఆత్మజ్ఞానిగా తయారు చేయాలి అంటే, బ్రహ్మజ్ఞానిగా తయారు చేయాలి అంటే ముందు మనము ఏమిటి చెప్తున్నాం, సాధన గురించి ఏమిటి చెప్తున్నాం, సాధన వల్ల మరి ప్రపంచక భోగాలు ఉన్నాయా, శారీరక భోగాలు ఉన్నాయా, మానసికమైన భోగం ఉందా, లేదు ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం వస్తుందని మనం చెప్తున్నామా అని అడుగు చెప్తే మనం ఆత్మ గురించి
భగవంతుడి గురించి చెప్పగలిగితే ఆధ్యాత్మికతలోకి వెళ్తాం. ఈ ఆత్మ దేనికి వచ్చింది భూమి మీదకి? అన్నీ నేర్చుకుని తానే భగవంతుడని ఎరుకతో తెలుసుకుని ముందుకు వెళ్తుందట అది. అందుకే మహర్షులు మహాత్ములు ఒక మాట చెప్తారట, పైనుంచి వచ్చిన ఆత్మ ఎరుక లేకుండా వస్తుంది, మళ్ళా పరమాత్మను చేరుకునే ఆత్మ ఎరుకతో వెళ్తుంది, తానే భగవంతుడనే ఎరుకతో వెళ్తుంది. ఇదేనండి, దిగిన ఆత్మకి వెళ్ళిపోతున్న ఆత్మకి తేడా అదే. తానే భగవంతుడని ఎరుకతో వెళ్ళిపోద్దట, అందుకే అది కిందకు దిగుతుంది. దిగి భూమి మీద అన్నీ నేర్చుకుని నేనే భగవంతుడిని కదా అని ఎరుకుతూ వెళ్తుంది. ఆధ్యాత్మికత అంటే మనం ఆత్మే భగవంతుడని నేర్చుకోవడం, ఈ సృష్టి అంతా ఉన్నది ఆ ఆత్మే, ఆ భగవంతుడని తెలుసుకోవడము ఆధ్యాత్మికత. మరి ప్రజలందరినీ ఆధ్యాత్మికంగా సేవ అంటే, ఇక్కడ ఒక్కటి గమనిద్దాం, ఆధ్యాత్మిక సేవ అంటే ప్రజలని ప్రేపంచకం నుంచి భగవంతుడి వైపుకి తిప్పడమే ఆధ్యాత్మికత. ఇది ఒక్కటి మనం ఎరుకలో ఉంచుకుంటే ఎవరిని కూడా ఆరోగ్యం బాగుంటుంది, నీ సంకల్పాలు నెరవేరుతాయి, ఇలాంటి ఒట్టి కథలు మనం చెప్పం. మన నోటి వెంట అది వస్తే రావచ్చు, వస్తాయి, లాభాలు రావని కాదు. మనం ఆధ్యాత్మికంలో ఉన్నట్టు కాదు. మనం ఆధ్యాత్మికంలో ఉన్నాము అంటే ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం ప్రజలకు నేర్పితేనే అన్నిటికంటే భూమి మీద గొప్ప పని ఏది అంటే, ప్రపంచాన్ని చూసి మర్చిపోయిన ప్రతి జీవుణ్ణి భగవంతుడి వైపుకి తిప్పడమే. అది గొప్ప పని. ప్రపంచంలో గొప్ప పని ఏదైనా ఉంది అంటే ఇదొక్కటే. ఈరోజు నేను కానీ రాఘరావు గారు కానీ దీనికి ఎంత విలువ ఇస్తున్నామంటే ఇది చాలా గొప్ప పని. దీన్ని మించిన గొప్ప పని ప్రపంచంలో ఇంకోటి లేదు. మాకు చెప్తూ ఉంటారు వీళ్ళందరూ, అమ్మ మీరు ఎన్నో దానాలు చేయొచ్చు, ఎన్నో సేవా కార్యక్రమాలు మీరు చెయ్యొచ్చు, కానీ వాటిలన్నిటికంటే విలువైన సేవ ఏంటి, కార్యక్రమాలు ఏంటి అంటే, మరి ప్రజల్ని భగవంతుడి వైపు తిప్పడమేనమ్మా ప్రజలు. మరి అంతకంటే మహాత్ములు చేసే పని ఏదీ కాదు. అది మీరు చేస్తున్నారు, భగవంతుడు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడని ఒక్కొక్కరు మాకు చెప్తూ ఉంటే నాకు ఎంత ఆనందం వేస్తుందో. మేము చేస్తున్న పని ఇంత గొప్పదని మాకే తెలియదు, మరి మీరంతా ఇంత గొప్పగా పొగుడుతున్నారేంటని. ఒకప్పుడు ధ్యాన ప్రచారము చేస్తున్నప్పుడు వెక్కిరించిన వీళ్ళే ఈ రోజున ప్రజల్ని భగవంతుడి వైపు తిప్పడము అంటే ఆషామాషీ కాదు, భగవంతుడు కోరుకునేది అదే, మీరు చేస్తున్నది అదే. ఇంతకంటే గొప్ప సేవ ఇంకేమీ లేదు అని అంటూ ఉంటే నాకు చాలా ఆనందం వేస్తుంది. మేము పని చేస్తున్నాము, ఏదో సార్ చెప్పారు జ్ఞాన ప్రచారం చెయ్యండి, చేస్తే మీకు జ్ఞానం పెరుగుతుంది అన్నారు, కానీ ఇది ఇంత గొప్ప పని అని లోతుల్లోకి దిగినప్పుడు చాలా అర్థమైంది. మరి అది నాకు ఎప్పుడైతే అర్థమైందో, ఈ ఆనందం ఎప్పుడైతే పొందానో మీకు కూడా అదే చెప్పాలి. అందుకే మన దగ్గర ఈ ట్రైనింగ్ అవుతున్న వాళ్ళు ఎప్పుడు శారీరక లాభాలు, మానసిక పరమైన లాభాలు, ప్రాపంచిక లాభాల కోసం మేము మాట్లాడడం మిమ్మల్ని మాట్లాడినప్పు. మెచ్చుకోవచ్చు మెచ్చుకోకపోవచ్చు, మనకి 100 మంది 1000 మంది రాకపోవచ్చు, కానీ సత్యం తెలిసిన వాళ్ళు అతి కొద్ది మందే ఉంటారు. మరి భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు కదా, మనుష్యానాం సహస్రేషు అని, ఎంతో మంది జనం ఉంటారు, అందరూ ధ్యానం చేయొచ్చు, భగవంతుడి గురించి వినొచ్చు, కానీ భగవంతుణ్ణి చేరుకోవాలి అనుకున్న వాళ్ళు ఏ కొద్ది మంది. అందులో మనము ఉన్నాం, ప్రజల్ని భగవంతుడి వైపు తిప్పుతున్నాం. ఎంతకంటే గొప్ప కార్యం భూమి మీద ఇంకొకటి లేదు. మనకి దీనివల్ల ఎన్ని లాభాలు వస్తాయని ఆలోచన అవసరం లేదు, ఎందుకంటే లాభాలన్నీ కూడా ప్రపంచకానివే. అన్నిటికంటే గొప్ప లాభం అది కావాలి మనకి. ఇన్ని లోకాల కంటే పై లోకంలో ఉండే లాభం కంటే లాభం ఏముంది అసలు? అందుకని మనము ఉత్తములుగానే ఉన్నాం, ఇంకా ఎదగాలి. అంటే మన శరీరాలు ఇచ్చి ఎక్కలేదు, ఆ స్థాయికి కూడా ఎదగగలిగే స్థాయి మనలో ఉంది. మనం సత్యాన్ని పట్టుకున్నప్పుడు, ధర్మాన్ని ఆచరించినప్పుడు, ఏమిటి అంటే ఆత్మని పట్టుకోవడం, సత్యం పట్టుకోవడం, అందరికీ అదే బోధించడం, ధర్మాన్ని పట్టుకోవడం,
ఈ రెండూ మనం ఎన్నాళ్ళు చేస్తామో, మరి అంతకంటే గొప్ప పని భూమి మీద లేదు అని తెలిసినప్పుడు మనం చేసే పనిని చాలా ఇష్టంగా చేస్తాం. కష్టం వచ్చినా అది ఇష్టంగా మార్చుకుంటాం, ఇది మనం చేస్తాం. అందుకే నేను అనుకుంటున్నాను మనందరం ఉత్తమ స్థాయిలోనే ఉన్నాం, ఇంకొంచెం కష్టపడి ఉత్తమం కూడా అవ్వగలం. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.